హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఖనిష్క కబుర్లు అపూర్వ చింతామణి కథలు రచయిత శ్రీ సీతం రాజుగారు ఎపిసోడ్ ఫోర్ రోజు వింటారు ప్రభాకర్ సాహసించారు ప్రభాకరుడు చింతామణిని వివాహమాడాలన్న ఏర్పాటు జరిగిపోయింది అంతలోనే గుప్తయోగి కనిపెట్టిన ఘోరం తెలిసింది అతనికి ఈ వార్త తెలియగానే ఉజ్జయినిలోనూ వజ్రపురంలోనూ రాజకుటుంబాల వారు చింతాక్రాంతులైనారు ఉజ్జయిని రాజు సూర్యవర్మ వజ్రపురి రాజు చంద్రవర్మ ప్రభాకరుడు సుధాకరుడు వారి యువరాజులు ఇద్దరూ సమవయస్కులే కాని ప్రభాకరుడు సుధాకరుని కన్నా మాసాలు పెద్ద చింతామణిని గురించిన వివరం తెలియగానే ప్రభాకరుడు చివుక్కుమన్నారు ప్రభాకర్ సుధాకర్లు ఇద్దరూ ధీమంత మహారాజులకు మేనల్లుళ్లే ఇద్దరూ విశాల హృదయం కలవారే ఈ వార్తను తెలుసుకున్న ప్రభాకర్ కలతవహించాడు చింతామణి మాయాసాధువు వలయంలో పడిపోయిందంటే అది సహించరానిదిగా తలచాడు ఆమెను నుండి తప్పించి సంపూర్ణ స్వతంత్రతను కలిగించదలిచాడు తను నగరం ప్రయాణమై వెళుతున్నట్టు తల్లిదండ్రులకు చెప్పాడు వారు వద్దన్నారు ఆ సన్యాసి మంత్రకారుడు అతన్ని నమ్మరాదు అని చెప్పారు ప్రభాకర్ వినలేదు ప్రయాణమై మరుత్వతి నగరం వెళ్లాడు ప్రభాకరుని రాకకు ధీమంత మహారాజు ఆనందించాడు అతను వచ్చిన పనిని తెలుసుకుని ఆ సాహసమునకు తలవంచవద్దని సలహా ఇచ్చాడు కాని ప్రభాకరుడు వినలేదు ఆవేశం అతన్ని ముందుకు నడిపింది వేగంగా వెళ్ళి జేకంట కట్టిన తాడును విసురుగా లాగాడు రాజభటులు అతన్ని లోపలకు పంపారు అతను వెళ్లి వేదిక మీద నిలబడ్డాడు చింతామణి అడిగే ప్రశ్నలకు ఇచ్చేటందుకు వచ్చిన మొదటివాడు అతను ఆమె వేదికను అలంకరించబోయి ప్రభాకరుణ్ణి చూసి వెనక్కి తిరిగి లోపలకు వెళ్ళింది ఏమిటి వచ్చావని అడిగాడు సన్యాసి స్వామి ఆ వచ్చింది నాకు బావగారు అటు చూస్తే బంధుత్వం ఇటు చూస్తే గురువుల వారి ఆజ్ఞ నన్నేం చేయమంటారు అని అడిగింది గుప్తయోగికి కోపం వచ్చింది సంభాళించుకుంటూ చింతామణి కంకణం ధరించిన తదుపరి బాంధవ్యాలు పట్టించుకోరాదు కాని నీకు ఒక అవకాశమిస్తున్నాను ఆ వచ్చింది నీకు బంధువు అని చెప్పావు కనుక వెళ్ళి అతన్ని ఏ విధంగానైనా వెనక్కి పంపేయి అందుకు నేను కాదనను కానీ ప్రశ్నలు విన్నాక సరైన సమాధానం చెప్పలేకపోతే ఆ వచ్చినవారు ఎవరైనా సరే తల నరకాల్సిందే అందుకు భిన్నంగా జరిగితే నేను ఎంతమాత్రం సహించబోను అన్నాడు గుప్తయోగి చింతామణి సరేనంది వేదిక వద్దకు వెళ్ళింది అతన్ని తిరిగి పొమ్మని ప్రశ్నలకు సమాధానం ఇవ్వ ప్రయత్నించి విఫలమైతే తలను నరకడం జరుగుతుందని ఇందుకు మార్పు లేదని సన్యాసి చెప్పినట్లే చెప్పింది చింతామణి నేను ఇంత దూరం వచ్చింది తిరిగి వెళ్లేటందుకు కాదు నేను పిరికివాడిని కాదు నీచేత సన్యాసి అడిగించే ప్రశ్నలకు సమాధానమిచ్చి నిన్ను వెంట తీసుకువెళ్లేందుకే వచ్చాను అన్నాడు ప్రభాకరుడు ఆవేశపూరితంగా అది నువ్వనుకున్నంత సులభం కాదు బావా అన్నది బాధతో చింతామణి సులభమైనా కాకపోయినా నిన్ను విడిచి వెళ్ళను నిన్ను తీసుకువెళ్ళలేని బ్రతుకు బ్రతికినా ఒక్కటే చచ్చినా ఒక్కటే అన్నాడు ప్రభాకరుడు అంతేనా బావా దీనంగా చూస్తూ అన్నది చింతామణి అవును నువ్వు అడగదలుచుకున్న ప్రశ్నలు అడుగు అన్నాడు దీనంగా చింతామణి మాట్లాడలేకపోయింది సరే అన్నది ప్రశ్నలు ఏమిటో అడుగు అన్నాడు గట్టిగా మళ్ళీ ఒకటవ ప్రశ్న సర్వం సన్యసించిన పరిశుద్ధ మునింద్రుని చదంబున నటించి రాజాధరణను పొంది పూజారి మరదళ్లకు అలవాటుపడి మహామంత్రిని సంహరించి కూడా సరిహద్దు రాజ్యానికి పారిపోయిన కపట సన్యాసి ఎవరు సరిహద్దు రాజుల వైరము ఏ విధంగా ఉంది ఆ రాజులెవరు వారి పేరులు ఏవి అని అడిగింది చింతామణి తన నుండి రక్షణ పొందిన రాజుకు విశ్వాసపాత్రుడుగా నటించి వారి యందున్న శత్రురాజ దంపతులను నుండి తప్పించి తదుపరి వారిని విడిదీసి రాణిగారి పొందుగోరి మోసపోయిన యోగీంద్రుడి ఎవరు అతను ఇప్పుడు ఎక్కడున్నాడు తిరిగి ఆ రాజదంపతులు కలుసుకున్నారా చేస్తున్నారు వారి పేరులేమిటి ఇది నా రెండవ ప్రశ్న అంది ఇంక మూడో ప్రశ్న పెండ్లి సందడిలో ప్రవేశం కల్పించుకొని ఆ రాజును ఆలయ ఆలయపాలకులయి ఉండి నమ్మి సేవించిన రాజును వారి కుమారులను మోసంతో బందీలును గావించి పరాయి రాజులతో చేతులు కలిపి మొదటి రాజు సింహాసనం ఆశ్రయించిన సాహసి ఎవరు అతనిప్పుడు ఎక్కడున్నాడు ఆ రాజదంపతులు ఏం చేస్తున్నారు వరెవరు ఈ మూడు ప్రశ్నలకు సమాధానమివ్వు అని అన్నది చింతామణి ప్రభాకరునకు ప్రశ్నల సారాంశం ఏమిటో బోధపడలేదు చింతామణి కరవాలంను పైకెత్తింది ఆగు చింతామణి తొందరపడకు ప్రశ్నలకు సమాధానముంది లేని ప్రశ్నలు ప్రశ్నలు కావు నీ ప్రశ్నలు ఏ ఆధారమూ ఉండినవుగా లేవు ప్రశ్నలు దేశానికి సంబంధించినవా భారతానికి సంబంధించినవా రామాయణానికి గాని మరి ఏ పురాణానికిగాని సంబంధించినవా కాక సాంఘిక సమస్యల చారిత్రాత్మక మూలం చందో వ్యాకరణ తర్కమీమాంసంలోని విషయాలా దేనికి సంబంధించినవి ఈ అవకతవక ప్రశ్నలు ఎలాగని ప్రశ్నలు అవుతాయి మీ పిచ్చి ప్రశ్నలకు సమాధానమివ్వలేదని రాకుమారులను సంహరించే అధికారం నీకు ఎవరిచ్చారు అన్నాడు గట్టిగా చింతామణికి ప్రభాకరుడు అడిగిందంతా నిజమేననిపించింది అంతలో లోపల నుండి గుప్తయోగి చింతామణి మనది రాజసభ కాదు పండిత సభ అంతకన్నా కాదు మన నిబంధనలకు బద్దులై మన వద్దకు వచ్చినాడు వారిని మన ప్రశ్నలకు సమాధానమివ్వమని అడిగాము అంతే మన ప్రశ్నలకు జవాబులే కావాలి గాని వారు తిరిగి ప్రశ్న వేయడం మనకు అనవసరం అతను అడిగినదానికి సమాధానమివ్వాల్సిన పని మనకు లేదు ముందు ఈతని తల నరికివేయి అన్న మాటలు గట్టిగా వినిపించాయి ప్రభాకరుడు ఏదో జవాబు చెప్ప ప్రయత్నించబోతుండగాని చింతామణి పట్టిన ఖడ్గం ప్రభాకరుని తలను నరికివేసింది ఆ మరుగడియలో అతని తల కోటగుమ్మానికి బ్రేళ్లాడదీయబడడం జరిగింది చింతామణి తన మందిరమునకు వేగంగా వెళ్ళి కూలబడింది బావురుమణి ఏడ్చింది ప్రభాకరుని మరణవార్త విన్న ధీమంతరాజు కుటుంబమైగాక ఉజ్జయిని నగరంలోనూ వజ్రపురిలోనూ రాజకుటుంబాల వారికి తెలిసి మిక్కిలి దుఃఖితులైనారు ఇది ఈనాటి ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు సమాధానం ఇవ్వగలరా ఈ మూడు ప్రశ్నలకు మీకు సమాధానం తెలుసా తెలిస్తే కమెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి మా స్టోరీస్ ని మిస్ అవ్వకుండా వినడానికి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి